దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుంది. వారం వ్యవధిలో కేసులు సుమారు 5 రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గత సోమవారం 6,358 కరోనా కేసులు రాగా ఈ సోమవారం ఆ సంఖ్య 33,000 పెరిగింది. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న సమయంలో ఈ భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఇది కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తిని సూచిస్తుందని నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. దాంతో పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700కు చేరింది. 24 గంటల వ్యవధిలో 175 కొత్త కేసులొచ్చాయి. ఒక్క మహారాష్ట్రలోనే 510 కొత్త రకం కేసులున్నాయి. నిన్న అక్కడ 50 మంది దీన్ని బారిన పడ్డారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. దేశ రాజధానిలో ఒమిక్రాన్ కేసులు 351గా ఉన్నాయి. ఇప్పటి వరకు 639 మంది కోలుకున్నారు. అలాగే 23 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ విస్తరించిన సంఖ్య తగ్గినప్పటికీ 33,750 మందికి కరోనా సోకినట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధిక కేసులున్నాయి. అక్కడ 11,877 మందిలో వైరస్ నిర్ధారణ అయింది. ఇక దేశంలో మొత్తం కేసులు 3.49 కోట్లకు చేరాయి. ఆ క్రియాశీల కేసులు 1,45,582కు ఎగబాకాయి. నిన్న 10,000 మంది కోలుకోగా మొత్తం రికవరీలు 3.42 కోట్లుగా ఉన్నాయి.